వరల్డ్ కప్ 2019లో తనకు స్థానం దక్కలేదని తీవ్ర ఆవేదన చెందిన అంబటి నాయుడు ఇక తన రిటైర్మెంట్ని ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. అయితే గత కొద్దికాలంగా తను తీవ్ర ఆవేదనకి గురయ్యి గత జూలైలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. తర్వాత స్వల్ప వ్యవధిలోనే రిటైర్మెంట్ నిర్ణయాన్ని అంబటి నాయుడు వెనక్కి తీసుకున్నాడు. నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా, ఇక అన్ని ఫార్మాట్లో క్రికెట్ ఆడాలని మళ్ళీ అనుకుంటున్నాను అని తిరిగి మళ్ళీ తానే ప్రకటన చేశాడు. మళ్ళీ క్రికెట్ ఆడడానికి అనుమతి ఇవ్వండి అంటూ హెచ్సిఏకు లేఖ రాయడంతో అందుకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు కెప్టెన్గా అంబటి రాయుడిని నియమించారు. రాయుడిని హైదరాబాద్ జట్టు కెప్టెన్గా నియమించిన తర్వాత నోయెల్ డేవిడ్ స్పందించారు. రాయుడులో ఇంకా 5 ఏళ్ల క్రికెట్ మిగిలే ఉంది, దురదృష్టవశాత్తు వరల్డ్ కప్లో ఆడలేకపోయాడు, దీంతో నిరాశ చెందాడు. కానీ విషయం ఏంటి అంటే అంబటి రాయుడు నిరాశకు గురైన తర్వాత నోయెల్ అలాగే వివిఎస్ లక్ష్మణ్లు ఇద్దరు కూడా అంబటి రాయుడిని ఓదార్చడం జరిగింది. అదే విషయంలో తనకి ఊరట కలిగించడం కోసం తన సేవలు క్రికెట్కి సంబంధించి ఇంకా అందించడం కోసం అంబటి రాయుడిని ఇలాగా విజయ్ హజారే ట్రోఫీ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి చాలామంది మంచి మంచి ఆటగాళ్ళని కూడా సెలెక్ట్ చేశారు. దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అంబటి రాయుడికి ఈ అవకాశాన్ని తిరిగి మళ్ళీ వివిఎస్ లక్ష్మణ్ అలాగే నోయెల్ అందించినందుకు వాళ్ళిద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అంబటి రాయుడు తెలిపాడు. మరి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.